హాయ్ పిల్లలు, ఈ వీడియోలో మనం 1వ తరగతి తెలుగు 3వ పాఠం తకదిమితోం పాఠానికి సంబంధించి సాధన వర్క్ పుస్తకంలో ఇచ్చిన కృత్యాలకు ఎలా సమాధానాలు రాయాలో తెలుసుకుందాం. చూడండి, పేజీ నంబర్ 27. పిల్లలు, చిత్రానికి రంగులు వేయండి అంటున్నారు కదా. అంటే ఇక్కడ మనకు బంతి బొమ్మ ఇచ్చారు, ఈ బంతికి మనం అందంగా రంగులు వేయాలి. తర్వాత చదవండి, కృత్యం చూడండి. ఇక్కడ మీకు పేజీ నంబర్ కూడా ఇచ్చాను, పేజీ నంబర్ 27 సాధనా పుస్తకంలో. హాయ్ పిల్లలు, తబలపై ఉన్న అక్షరాలను చదవండి. త బ ల అక్షరాలతో జతపరచండి. ఇక్కడ తబలపై కొన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి. బ ఉ త ల త ల బాగా ఈ అక్షరాలను ఈ కింద ఇచ్చిన అక్షరాలతో మనం జత చేయాలి. చూడండి, బా బా అక్షరం కదా, ఇక్కడ బా ఉంది కదా, ఈ బా అక్షరానికి ఈ బా అక్షరానికి జత చేయండి. తర్వాత ఉ ఉ అక్షరం లేదు. తర్వాత త త ఎక్కడుంది కదా, జత చేయండి. తర్వాత లా అక్షరం ఎక్కడుంది కదా. తర్వాత రెండో వరుసలో త త. తర్వాత లా ఇక్కడుంది కదా, లా అక్షరం. బా బా. తర్వాత గా అక్షరం లేదు. తర్వాత ఆ ప్రశ్న చూడండి, చిత్రాలను చూడండి. పదంలోని మొదటి అక్షరానికి సున్నా చుట్టండి, గళ్ళలో రాయండి. చూడండి, ఈ చిత్రాలను చూడండి. తబల బల్ల లడ్డు, ఈ పదాలలోని మొదటి అక్షరానికి సున్నా చూడదాం. తబలా పదంలో మొదటి అక్షరమైన తాకు సున్నా చూడదాం. తర్వాత బల్లా పదంలో మొదటి అక్షరం బాకు సున్నా చూడదాం. తర్వాత లడ్డూలోని మొదటి అక్షరం లాకు సున్నా చూడదాం. ఈ సున్నా చుట్టిన మూడు అక్షరాలను ఇక్కడ రాద్దాం. ముందు తా కదా, తా. తర్వాత బా, తర్వాత లా. ఈ మూడు అక్షరాలని కలిపి చదివితే తబల. తర్వాత ఈ ప్రశ్న చూడండి, గళ్ళలో త బ ల అక్షరాలను గుర్తించండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి. ముందుగా త అక్షరాన్ని గుర్తిద్దాం. ఇక్కడ తా ఉంది కదా, తాకు సున్నా చూడదాం. తర్వాత రెండో వరుసలో ఇక్కడ తా ఉంది, దీన్ని కూడా సున్నా చూడదాం. తర్వాత మూడో వరుసలో ఇక్కడ తా ఉంది. తర్వాత తా తర్వాత బా కదా, బా అక్షరానికి ఇక్కడ తా పక్కనే బా ఉంది కదా, దీనికి సున్నా చూడదాం. తర్వాత రెండో వరుసలో ఇక్కడ బా ఉంది. తర్వాత మూడు వరుసలో ఇక్కడ బా ఉంది. తర్వాత లా అక్షరాన్ని గుర్తిద్దాం. ఇక్కడ లా ఉంది కదా, లా. తర్వాత ఇక్కడ లా, ఇక్కడ లా అక్షరం ఉంది. ఇక్కడ చూడండి, తబలా 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 అనే పదాలు ఏర్పడ్డాయి. తర్వాత చిత్రం పదం జతపరచండి. ఇక్కడ చిత్రాలున్నాయి, తబల బలపం లవంగం. కింద పదాలున్నాయి, బలపం లవంగం తబల. వీటిని చిత్రాలను పదాలతో జతపరుద్దాం. తబల, ఇక్కడ తబలా ఉంది కదా, బలపం బలపం. తర్వాత లవంగం లవంగం. తర్వాత ఊ ప్రశ్న చూడండి, పిల్లలు, తబల పదాలను కలుపుతూ రంగా తబలను చేరడానికి దారి చూపండి. ఇక్కడ రంగా ఉన్నాడు, ఇక్కడ తబలా ఉంది. తబలా పదాలను చదువుతూ అతను తబలను చేరాలి. చూడండి, తబల 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 తబల. ఇది దారి, రంగాకు దారి చూపిద్దాం. ఈ విధంగా గీసేయండి. తర్వాత కింది పదాలలో వేరుగా ఉన్న పదానికి సున్నా చుట్టండి, ఖాళీలో రాయండి. ఇక్కడ చూడండి, తబల తబల తల తబల. నాలుగు పదాలలో వేరుగా ఉన్నది తల, కాబట్టి దానికి సున్నా చూడదాం. తలా పదాన్ని ఇక్కడ రాసేద్దాం. తర్వాత రెండు, లత తల తల తల.
ఈ నాలుగు పదాల్లో వేరుగా ఉన్నది లత కదా, లత పదానికి సున్నా కొడదాం, ఈ పదాన్ని ఇక్కడ రాసేద్దాం లత. తర్వాత మూడు బండ 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 బలపం, ఈ నాలుగు పదాల్లో వేరుగా ఉన్నది బలపం, ఇక్కడ రాసేద్దాం బలపం పదాన్ని. తర్వాత రు చూడండి, కింది రెండు గల్లలోని పదాలను చదవండి, ఒకే రకమైన పదాలకు ఒకే రంగు వేయండి. ముందుగా పదాలను చదువుదాం, ఉడత లత తబల బలం, ఇటువైపు తబల బలం బండ లత. ఇక్కడ ఉడత అనే పదం ఉంది కదా, ఇటువైపు ఉందేమో చూడండి, లేదు. తర్వాత లత, ఇక్కడ లత ఉంది కదా, ఇటువైపు కూడా లత ఉంది. కాబట్టి ఈ రెండు పదాలకు రెడ్ కలర్ తోటి సున్నా చూడదాం. తర్వాత తబల, ఇటువైపు కూడా తబలా ఉంది కాబట్టి తబల తబల ఒకే రంగును వేద్దాం. తర్వాత బలం, ఇటువైపు కూడా బలం అనే పదం ఉంది కాబట్టి బలం బలం. తర్వాత రాయండి, చుక్కలు కలుపుతూ రాయండి. ఇక్కడ తల ఉంది కదా, తల, ఈ చుక్కలు కలుపుతూ మీరు మీ సాధన పుస్తకంలో రాయండి. ఇక్కడ బండ అనే పదం ఉంది, బా సున్నా డ ఇలా కింద వరకు రాయండి. తర్వాత చిత్రం ఆధారంగా పదాలను రాయండి. ఒకటి చూడండి బలపం, ఇక్కడ బలపం అని ఇక్కడ రాయాలి కదా మనం, బా లా పం బా లా పం. తర్వాత ఇదేంటి తలగడ, మనం తల కింద పెట్టుకుంటాం పెట్టుకుంటాం కదా పడుకునేటప్పుడు, ఇది అడ్డంగా రాద్దాం. త లా ఉంది, గ డ తలగడ. తర్వాత కింది చిత్రాలలో వేరుగా ఉన్న చిత్రాన్ని గుర్తించండి రాయండి. ఇక్కడ చూడండి నాలుగింటిలో వేరుగా ఉన్నది తబలా కదా, దీనికి సున్నా చూడదాం, తబలా పేరు రాసేద్దాం. తర్వాత ఉడత బలపం, ఉడత ఉడత వేరుగా ఉంది బలపం, బలపం సున్నా చూడదాం బలపం. తర్వాత మూడు, ఈ నాలుగు చిత్రాల్లో వేరుగా ఉన్నది తల కదా, తలకు సున్నా చూడదాం, ఇక్కడ పేరు రాద్దాం తల. తర్వాత కింది అక్షరాలు కలుపుతూ పదాలు చదవండి రాయండి. చూడండి తల తబల తలగడ రాద్దామా, తల తబల తలగడ. తర్వాత బలపం బలం బలగం. తర్వాత ఊ ప్రశ్న చూడండి, బొమ్మను చూసి కింది ఖాళీలలో సరైన పదాన్ని రాయండి. జాను తబల వాయిస్తున్నాడు, జాను ఇక్కడ తబల చిత్రం ఉంది కదా దాని పేరు ఇక్కడ రాయాలి, తబల వాయిస్తున్నాడు. రెండు వలలో చేపలు ఉన్నాయి, వల వలలో చేపలు ఉన్నాయి. తర్వాత కింది గళ్ళలోని అక్షరాలతో పదాలను రాయండి. ఇక్కడ మనకు అక్షరాలు ఇచ్చారు కదా, ఈ అక్షరాలతో ఏర్పడే పదాలు రాయాలి. ఇక్కడ నేను కొన్ని పదాలు రాశాను చూడండి, లవంగం ఉడత బలపం తబల తలగడ వల తల పడవ గంప, ఈ విధంగా పదాలు రాయాలి. ఇంకా ఎక్కువ పదాలు కూడా మనం రాయవచ్చు, వీలైతే మీరు రాయండి. తర్వాత గీతల్లో అందంగా రాయండి. ఇక్కడ లత తలగడ లవంగం అనే పదాలు ఇచ్చారు కదా, ఇక్కడ చూసి కింద రాయండి. మీరు రాసేటప్పుడు పైనుండి కాకుండా కింద నుండి రాసుకుంటూ వెళ్ళండి, అప్పుడు మీకు పైన మనం చూసి రాయడానికి వీలుగా ఉంటుంది. లత లత లత, అలాగే తలగడ కూడా కింద నుండి రాసుకుంటూ వెళ్ళండి, తలగడ తర్వాత ఈ లైను, అప్పుడు మనం దీన్ని పైన చూసి రాయడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. తలగడ తలగడ లవంగం. తర్వాత నేను నేర్చుకున్నవి, అంటే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న అక్షరాలు రాయాలి, పదాలు రాయాలి. మనం నేర్చుకున్న అక్షరాలు ఇప్పటిదాకా
అంటే మీరు ఏమేమి నేర్చుకున్నారో అని మనల్ని టెస్ట్ చేస్తున్నాడు. మనం ఏమేమి నేర్చుకున్నామో అక్షరాలు రాయాలి. మనం నేర్చుకున్న అక్షరాలు ప డ వ న స గ సున్న ఉ థ బ ల. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న అక్షరాలు ఇవి. తర్వాత మనం నేర్చుకున్న కొన్ని పదాలు రాద్దాం. పడవ, పనస, వడ, గంప, ఉడత, బలపం, లవంగం, తబల, తలగడ, వల. తర్వాత మనకు ఈ పాఠంలోనే రెండో అంశం అరకా కదా, చూడండి పిల్లలు చిత్రానికి రంగులు వేయండి. ఇక్కడ మనకు ఒక కొండ లాంటి బొమ్మ ఇచ్చారు కదా, దీనికి మనం రంగు వేయాలి. మీకు నచ్చిన విధంగా మీరు రంగు వేయండి. నేను నాకు నచ్చిన విధంగా వేసాను. తరువాత పిల్లలు, హాయ్ పిల్లలు, అరకల దగ్గర అక్షరాలను చదవండి. ఆ రా క అక్షరాలతో జతపరచండి. ఇక్కడ అరకల దగ్గర కొన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి. ఆ త ఖ బ రా రా ఖ ఆ. ఈ అక్షరాలను కింద ఇచ్చిన అక్షరాలతో మనం జత చేయాలి. ఆ రా ఖ ఉన్నాయి కదా, ఇక్కడ ఆ ఉంది కదా, ఇక్కడ కూడా ఆ ఉంది. ఈ రెండింటిని జత చేయండి. తర్వాత త, త అవసరం లేదు కదా మనకు. తర్వాత ఖ అక్షరం ఉంది, ఖ ఖ ఇక్కడ ఉంది కదా. తర్వాత బా, బా అక్షరం మనకి ఇవ్వలేదు. రా ఇక్కడ రా ఉంది కదా. తర్వాత రా మళ్ళీ రా, ఇది రా. తర్వాత ఖ ఖ ఆ ఇక్కడ ఆ అక్షరం ఉంది. తర్వాత చిత్రాలను చూడండి. పదంలోని మొదటి అక్షరానికి సున్నా చుట్టండి, గళ్ళలో రాయండి. చూడండి ఇక్కడ అరక, రథం, కన్ను. ఇక్కడ అరక పదంలో మొదటి అక్షరమైన ఆకు సున్నా చూడదాం. తర్వాత రథంలో రాకు సున్నా చూడదాం. కన్ను పదంలో కా అక్షరానికి సున్నా చూడదాం. ఇలా సున్నా చుట్టిన అక్షరాలను పక్కనే గళ్ళలో రాయమన్నారు కదా, రాద్దాం. ముందు ఆ, తర్వాత రా, తర్వాత ఖ. అరక అనే పదం ఏర్పడింది. తర్వాత ఈ ప్రశ్న చూడండి. గళ్ళల్లో ఆ రా ఖ పదాలను గుర్తించండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి. ముందుగా ఈ గళ్ళల్లో ఉన్న ఆ అక్షరాన్ని గుర్తిద్దాం. ఆ ఎక్కడుందో, ఇక్కడ ఆ ఉంది. తర్వాత రెండో వరుసలో ఇక్కడ ఆ ఉంది, మూడో వరుసలో ఆ లేదు. తర్వాత రా, రా ఎక్కడుందో చూడండి, ఇక్కడ రా ఉంది కదా, రా ఇంకా ఇక్కడ రా ఉంది. తర్వాత మూడో అక్షరం ఖ కదా, ఖ ఎక్కడుందో చూడండి, ఖ ఇక్కడుంది, ఇక్కడ ఇక్కడుంది. ఈ విధంగా మనం ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగుతో గుర్తించాలి. తర్వాత ఈ ప్రశ్న, చిత్రం పదం జతపరచండి. ఇటు చిత్రాలు ఉన్నాయి, ఇటు పదాలు ఉన్నాయి. అరక, రంపం, పలక, కలం. రంపం, అరక, కలం, పలక. ముందు అరక కదా, అరక ఇక్కడ అరక ఉంది కదా. తర్వాత చిత్రం రంపం, రంపం, పలక, పలక, కలం, కలం. తర్వాత ఊ ప్రశ్న చూడండి. పిల్లలు, అరక పదాలను కలుపుతూ అరకను తీసుకోవడానికి రైతుకు దారి చూపండి. ఇక్కడ రైతు ఉన్నారు, ఇక్కడ అరక ఉంది. రైతు అరక దగ్గరకు చేరడానికి అరక, అరక అనే పదాలను చదువుకుంటూ రావాలి. ఈ దారిని వెళ్దామా, అలక అలా ఉన్నాయి కాబట్టి ఇది కాదు. ఈ దారిని వెళ్దామా, అరక అరక అన్నీ అరకలే ఉన్నాయి కదా, అరక 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 అరక, ఇది సరైన దారి. తర్వాత ఊ ప్రశ్న, కింది పదాలలో వేరుగా ఉన్న పదానికి సున్నా చుట్టండి, ఖాళీలో రాయండి. ఒకటి చూడండి, అలక 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 అరక.
నాలుగింటిలో వేరుగా ఉన్నది అరక. ఈ పదాన్ని ఇక్కడ రాయండి, అరక. తర్వాత రెండు, రంపం, తబల, తబల, తబల. ఈ నాలుగు పదాల్లో వేరుగా ఉన్నది రంపం. ఈ పదాన్ని మళ్ళీ ఇక్కడ రాయండి, రంపం. తర్వాత మూడు, పలక, బలపం, బలపం, బలపం. ఈ నాలుగు పదాల్లో వేరుగా ఉన్నది పలక. దానికి సున్నా చుట్టండి, ఆ పదాన్ని ఇక్కడ రాయండి, పలక. తర్వాత రూప్రశ్న చూడండి. కింది రెండు గళ్లలోని పదాలను చదవండి, ఒకే రకమైన పదాలకు ఒకే రంగు వేయండి. ముందుగా పదాలను చదువుదాం. రంపం, గంప, అరక, వల. ఇటువైపు తడవ, అరక, కడప, రంపం. ముందుగా రంపం అనే పదం ఇక్కడ ఉంది కదా, ఇటువైపు కూడా ఉందేమో చూడండి. ఇక్కడ ఉంది కాబట్టి ఈ రెండు పదాలకు ఒకే రంగు వేద్దాం. రంపం, రంపం. తర్వాత గంప అనే పదం ఉందా, ఇటువైపు లేదు. తర్వాత అరక అనే పదం ఉందని చూడండి, ఇటువైపు అరక ఉంది, ఇటువైపు కూడా అరక ఉంది కదా. ఈ రెండింటికి ఒక రంగు వేయండి. తర్వాత వల, వల ఇటువైపు లేదు కాబట్టి అకృత్యం అయిపోయింది. తర్వాత చుక్కలు కలుపుతూ రాయండి, అరక అనే పదాన్ని చుక్కలు కలుపుతూ రాయండి. అరవడం అనే పదాన్ని కూడా ఇక్కడ చుక్కలు కలుపుతూ మన పుస్తకంలో రాయండి. తర్వాత ఆ ప్రశ్న, కింది అక్షరాలకు సున్నా చేర్చి చదవండి, రాయండి. అంటే పాకు సున్నా చదవాలి, అప్పుడు పాక పక్కనే సున్నా పెడితే పం. డాకు సున్నా చేర్చండి, అప్పుడు డాకు సున్నా పెడితే, డా పక్కన సున్నా పెడితే డమ్, వా పక్కన సున్నా పెడితే వం, నా పక్కన సున్నా పెడితే నం, సా పక్కన సున్నా చేరిస్తే సం, గా పక్కన సున్నా చేర్చి చదివితే గమ్, ఊ పక్కన సున్నా పెడితే ఉమ్, తా పక్కన సున్నా పెడితే తమ్, బా పక్కన సున్నా పెడితే బమ్, లా పక్కన సున్నా పెడితే లం, ఆ పక్కన సున్నా పెడితే అం, రా పక్కన సున్నా చేరిస్తే రం. ఈ విధంగా పం, డమ్, వం, నం, సం, గమ్, ఉమ్, తం, బం, లం, అం, రం. తర్వాత కింది అక్షరాలలో వేరుగా ఉన్న చిత్రాన్ని గుర్తించండి, వాటి పేర్లు రాయండి. చూడండి, తబల, 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 అరక. వేరుగా ఉన్నది అరక కదా, అరకాకు సున్నా చుట్టండి, పక్కనే దాని పేరు రాయండి. తర్వాత రంపం, గంప, గంప, గంప. వేరుగా ఉన్నది రంపం కదా, రంపానికి సున్నా చుట్టండి, దాని పేరు ఇక్కడ రాయండి, రంపం. తర్వాత పనస, పనస, పలక, పనస. వేరుగా ఉన్నది పలక కదా, పలకకు సున్నా చుట్టండి, దాని పేరు ఇక్కడ రాయండి, పలక. తర్వాత ఈ ప్రశ్న, కింది అక్షరాలు కలుపుతూ పదాలు చదవండి, రాయండి. ఆ చూడండి, అల, అర, అలక, అరక. తర్వాత కడప, కలప, కడవ, కరకర. తర్వాత ఊ ప్రశ్న, బొమ్మను చూసి కింది ఖాళీలలో సరైన పదాన్ని రాయండి. ఒకటి, అలల మధ్య పడవ ఉంది, అల్ల మధ్య పడవ ఉంది. తర్వాత అరకను కలపతో చేస్తారు, అరకను కలపతో చేస్తారు. కింది గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. ఇక్కడ మనకు కొన్ని అక్షరాలు ఇచ్చారు కదా, ఆ అక్షరాలతో ఏర్పడే పదాలను కింద రాయాలి. అవి అరక, పడవ, వల, నగ, పలక, కడవ, కడప, పడగ, అలక మొదలైనవి. తర్వాత గీతలలో అందంగా రాయండి, అల, కరకర, అలకడం. ఈ పదాలను మీరు గీతల్లో అందంగా రాయండి కింద వరకు. తర్వాత నేను నేర్చుకున్నవి, అంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నవి, ఏమేమి అక్షరాలు నేర్చుకున్నామో, ఏమేమి పదాలు నేర్చుకున్నామో ఇక్కడ రాయాలి. మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న అక్షరాలు ప, డ, వ, నా, సా,
గా సున్నా ఉ తా బా లా ఆ రా క. తర్వాత మనం నేర్చుకున్న పదాలు కొన్ని రాద్దాం. పడవ, పనస, గంప, పలక, తబల, ఉడత, బలపం, అరక.